అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏదైతే ఫ్రాక్స్ వేసుకున్నానో సేమ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. వీటిల్లో మీకు ఏది కావాలి అన్న ఫోటో ఆర్డర్ అన్న తెలుసు కదా, స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. సిఓడి ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి, అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేశారు అంటే మేము డీటెయిల్స్ ఇచ్చేస్తామండి. అండ్ ప్యాకెట్ మీకు తీసిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి. ఇంకేస్ ఏదైనా డామేజ్ వచ్చినా, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా రిటర్న్ తీసుకుంటాము. ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట. ఇది ఓవరాల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే నేను వేసుకున్న ఫ్రాకే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సారీ, అందరికీ కూడా సారీ 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 అండి. ఎందుకని సారీ చెప్తున్నాను అంటే, రీసెంట్గా నేను ఒక మ్యాక్సీ ఫ్రాక్స్ వీడియో చేశాను. అది నేను స్టార్ట్ చేసిన మినీ యూనిట్ అనమాట. ఒక చిన్న యూనిట్లా స్టార్ట్ చేసి కొన్ని మాత్రమే డిజైన్ చేసి, చాలా కొన్ని డిజైన్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. మిగతా టక్కడక్క డిజైన్ చేయొచ్చులే అనుకున్నాను. అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అది ఏమైంది, నేను కొత్త కదా, ఎలా అయినా ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ కొత్తనండి. అది మిని యూనిట్లా స్టార్ట్ చేయడం, ఫ్రాక్స్ స్టార్ట్ చేయడం కొత్త అండి. అలా అది కటింగ్ మిషన్ ఉంటుంది కదా, కట్ చేయడానికి చేసేదానికి ఒక మిషన్ ఉంటుంది అన్నమాట. అది ఉన్నట్టుండి స్టక్ అయిపోయింది. ఇది ఏంట్రా బాబోయ్ స్టక్ అయిపోయింది అని చెప్పి, సరే అయిపోతుందని వర్క్ అవుతుందని వాళ్ళకి కాల్ చేశాము. ఇలా మా మిషన్ స్టక్ అయిందండి, మాకు అర్జెంటు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి. వాళ్ళు ఏంట్రా అంటే, ఆ మిషన్ మళ్ళీ రీవర్క్ చేయడం కోసం అని చెప్పి 15 to 20 days టైం చెప్పారండి. దాంట్లో ఏదో చిన్నది ఒకటి ఉంటుందంట, అది తీసుకెళ్ళి చేసుకొని రావాలి, టైం పడుతుందని చెప్పారు. ఇంకా మేము ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతి ఒక్కరికి మెసేజ్ చేశాము, అందరికీ మెసేజ్ చేసాము. 1 or 2 people చేయటం కూడా మిస్ అయింది, సారీ అండి. అందరికీ చేసాము, అది ఎలా మిస్ అయింది అనేది అర్థం కాలేదు. అందరికి మెసేజ్ చేసాము, రీప్లేస్ తీసుకునే వాళ్ళు రీప్లేస్ తీసుకున్నారు, రిటర్న్ కావాలి అనే వాళ్ళకి రిటర్న్ చేసేసాము. సో సారీ అండి. అలా కాకుండా ఇక మీదట అయితే అలా జరగకుండా చూసుకుంటాను. సారీ సారీ, అది పొరపాటున జరిగింది. ఇప్పుడు ఇవైతే మాత్రం నేను కస్టమైజేషన్ కాదండి, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తున్నాను. నా మిషన్ అయితే ఇంకా వర్క్ జరగట్లేదు. ఇంకా ఒక 10 to 15 days టైం చెప్తూనే ఉన్నారు, అది జరగడానికి కూడా కొంచెం టైం పట్టేలా కూడా ఉంది. సో ఇవేంటంటే, నేను డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించేసాను అవుట్ఫిట్ అనమాట. మొత్తం 3 pieces సెట్ అండి. ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది, ఇలా మ్యాక్సీ ఫ్రాక్ అనాలో లాంగ్ ఫ్రాక్ అనాలో కూడా తెలీదు. నేనైతే 5'3" హైట్ ఉన్నాను. నేను లార్జ్ ఎల్ సైజ్ తీసుకున్నాను. నాకు యాంకిల్ ఇంతవరకు వచ్చిందండి. యాంకిల్ అంటే తెలుసు కదా, మనకి ఇక్కడ పట్టీలు పెట్టుకుంటాం కదా గొడుసు కాళ్ళకి, అక్కడ వరకు వచ్చేసింది దగ్గరగా నాకు. సో అందుకని లాంగ్గా మ్యాక్సీ అనాలో తెలియట్లేదు. ఫ్రాక్ అయితే సూపర్ సూపర్ హైలైట్ ఉంది. ఆల్ సైజెస్ ఉన్నాయి, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, XXL ఇలా ఆల్ సైజెస్ ఉన్నాయి. ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూడొచ్చు. విత్ దుపట్టాతో ఇచ్చేసారు. స్మూత్ ఉంది, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి, చాలా స్మూత్ ఉంది. ఇలాంటి ఫ్రాక్స్ ఆన్లైన్లో చాలా చూసాను నేను, చూడకుండా లేను. కాకపోతే ఏంటంటే, డిపెండ్ ఆన్ క్లాత్ క్వాలిటీ అండ్ డిపెండ్ ఆన్ వచ్చేసి ఫ్లేర్, ఫ్రాక్ ఫ్లేర్ బట్టి ఉంటుంది ఏది కూడా కాస్ట్ అనేది. ఆన్లైన్లో సేమ్ ఇదే కలర్లో ఇదే ఫ్లవర్స్ తోటి ఇలా దొరుకుతుంది అంటే అది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అండి, డిపెండ్ ఆన్ క్వాలిటీ క్లాత్ గురించి ఉంటుంది. సో అది కంపేర్ చేసుకునే చూడొచ్చు. దుపట్టా వచ్చేసి ఇలా ఉంటుంది, ఇంపోర్టెడ్. నేనైతే ఒక ఫుల్ డే వేసుకొని చూసే చెప్తున్నాను. పక్కా సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం మనం అలా ఉన్నా సరే దీనివల్ల మనకి ఎటువంటి ఇరిటేషన్ రాదు. చాలా స్మూత్ ఉంటుంది, ఫైన్గా ఉంది, క్లాత్ వచ్చేసి షైనింగ్ ఉంది, చాలా చాలా బాగుందన్నమాట. ఫుల్ హ్యాండ్స్తో ఇచ్చేస్తున్నారు. ఇలా ఇంతవరకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ దొరుకుతుంది. విత్ ఫ్రిన్సెస్ కట్ ఇలా వస్తుంది. విత్ ప్యాడెడ్ వద్దనుకున్న మనం రింగ్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్తో వచ్చేస్తుంది. బ్యాక్ కూడా రౌండ్ నెక్ వచ్చేస్తుందండి. ఇలా బ్యాక్ రౌండ్ నెక్తో వచ్చేస్తుంది. హ్యాంగింగ్స్ కూడా ఇచ్చున్నారు. అండ్ మనకి ఫ్లేర్ అయితే ఫుల్ ఫ్లేర్ వస్తుంది. నేను సైడ్ కూడా యాడ్ చేస్తాను. ఇలా చూడొచ్చు ఎంత పెద్ద ఫ్లేర్ వస్తుంది అనేది. ఇంత ఫ్లేర్ వస్తుంది. సేమ్ కలర్ క్రేప్ లైనింగ్ కూడా ఇచ్చున్నారు, చాలా కింద వరకు ఇచ్చున్నారు. సేమ్ కలర్ లోనే ప్యాంట్ ఇచ్చున్నారు మనకి. ప్యాకింగ్ బ్యాగ్ అయితే ఇలా వస్తుంది మనకి. ప్యాకింగ్ బ్యాగ్ కూడా చాలా నీట్ గా జిప్ లాక్ లో వస్తుంది మనకి. జిప్ తో ఇచ్చున్నారు. మనం ఇదే కాదు, ఇంకేదైనా పట్టు సారీస్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు మంచిగా ఈ బ్యాగ్ లో అయితే. ఫస్ట్ వచ్చేసి మీకు నేను ఫ్రాక్ చూపిస్తాను. 3 pieces సెట్ అన్నమాట ఇది. ఇది చూడొచ్చు, ఇది ఎక్స్ఎల్ సైజ్. నేను వేసుకున్నది వచ్చేసి లార్జ్, ఇది ఎక్స్ఎల్ అండి. ఎక్స్ఎల్ సైజు ఇలా వస్తుంది మనకి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడెడ్, హ్యాంగ్ చేసుకోవడానికి బ్యాక్ సెట్ థ్రెడ్ విత్ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చున్నారు. ఎల్బో హ్యాండ్ తో ఇచ్చున్నారు. బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చేసున్నారు. మొత్తం పెన్సిల్ కట్ అండి. దీంట్లో మనకి పర్ఫెక్ట్ ఏంటంటే పెన్సిల్ కట్, అది కూడా గమనించవచ్చు. కానీ ఇది పెన్సిల్ కట్. పెన్సిల్ కట్ వల్ల ఏంటంటే నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది, ఫ్రాక్ ఫుల్ ఫ్లేయర్ వస్తుంది, చాలా బాగుంటుంది. కన్వీనియంట్ వైజ్ కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. పెన్సిల్ కట్ తో ఇచ్చున్నారు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను తెచ్చిన 2 frocks కూడా ఇక్కడ సైడ్ జిప్ ఉంది. ఇలా చూడొచ్చు,
సైడ్ జిప్ ఉంటా. దుప్పట్టా సేమ్ అండి, నేను ఎలా అయితే వేసుకున్నాను, మిడిల్ లో వచ్చేసి మెజెంటా అండ్ బ్రింజల్ కలర్ లో వచ్చేస్తుంది, ఫ్లోరల్స్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి బోర్డర్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు, ఇలా సమోసా టైప్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చున్నారు. సేమ్ నేను వేసుకున్న దుప్పట్టా లాగే సేమ్ దుప్పట్టా వస్తుంది మిడిల్ ఇదంతా కూడా. ఇది ఫ్లోరల్ సెట్ చేస్తూ వస్తుంది అనమాట. అండ్ ప్యాంట్, ప్యాంట్ కూడా వైన్ కలర్ లోనే ఇచ్చున్నారు, ఇలా ఇచ్చున్నారు అనమాట. పెన్సిల్ కట్ లోనే ఇచ్చున్నారు, ఇది కూడా బూట్ కట్ అంటాం కదా, సేమ్ అలానే ఇచ్చున్నారు. అండ్ దీని ఫ్లేయర్ కూడా చూడొచ్చు, ఎంత ఫ్లేయర్ ఇచ్చున్నారు అనేది, ఎంత పెద్ద ఫ్లేయర్ అండి, చాలా పెద్ద ఫ్లేయర్. నేను వీడియోలో చూపించాలి అంటే కూడా నాకు పాజిబుల్ అవ్వదు, అంత ఫ్లేయర్ ఇచ్చున్నారు. విత్ క్యాన్ క్యాన్ తో మేం చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు విత్ క్యాన్ క్యాను. అండ్ ఏంటంటే దీనికి ఇక్కడ చూడొచ్చు లైనింగ్, మంచిగా లైనింగ్ ఇచ్చున్నారు, చాలా బాగుంది. లైనింగ్ కూడా ఏంటంటే ఇలా ఫ్రాక్ ఉంది కదా, మీకు ఇది కూడా చూపిస్తాను, జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే లైనింగ్ కనిపిస్తుంది చూడండి. మరి పైకి అయితే పెట్టలేదు, ఇంత ఫ్రాక్ ఉంటే జస్ట్ ఇక్కడ క్యాన్ క్యాన్ ఏదైతే వేసారో అది ఫోల్డ్ చేస్తేనే కొంచెం లైనింగ్ కనిపిస్తుంది, అంటే అంత కింద వరకు లైనింగ్ కూడా ఇచ్చున్నారు మంచి ఫ్లేయర్ తోటి, చాలా బాగుంది. మీకు ఏ సైజెస్ కావాలి అన్నా మేము ప్రొవైడ్ చేస్తాము, కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ ఫ్రాక్కి అయితే జిప్ ఇచ్చున్నారండి, ఇలా చూడొచ్చు ఎంత ఈజీగా మీ ముందే నేను ఎంత ఫ్రీగా తీయగలుగుతున్నాను, ఎంత ఫ్రీగా వేయగలుగుతున్నాను చూడొచ్చు, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎంత ఫైన్ క్వాలిటీ అయితే నేను ఇంత ఈజీగా తీయగలుగుతున్నాను, ఇంత ఈజీగా వేయగలుగుతున్నాను. ఫినిషింగ్ ఫిట్టింగ్ కానీ చాలా బాగుందండి. సేమ్ ఇంకొక ఫ్రాక్, సేమ్ యాజ్ స్టేజ్ జిప్ అయితే సేమ్ అండి, రెండింటికి కూడా ఇలానే జిప్ ఇచ్చేస్తున్నారు చూడొచ్చు, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఫినిషింగ్ కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంది, జిప్ తీయటం కానీ వేయటం కానీ అంతా కూడా చూడొచ్చు. నేను ఎంత ఫాస్ట్గా తీసివేస్తున్నా సరే చూడొచ్చు ఎంత ఈజీగా ఉందో, చాలా ఈజీ ఉందండి. ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాకే చూపిస్తున్నానండి, రెండు ఫ్రాక్స్ కూడా వేసుకొని మరీ చూపిస్తున్నాను. మనకు అవుట్ఫిట్ ఎలా ఉంటుంది, కన్వీనియంట్ ఎలా ఉంటుంది అని, కన్వీనియంట్ అయితే వేరే లెవెల్ అండి, చాలా స్మూత్ ఉంది. ఇంపోర్టెడ్ క్లాత్ కదా, సో చాలా స్మూత్ ఉంది, ఇంపోర్టెడ్ సాఫ్ట్ క్లాత్ అనమాట, చాలా సాఫ్ట్ ఉంది, స్మూత్, లైట్ వెయిట్. మనకు ప్యాకింగ్ కూడా ఇలా వస్తుంది, బాక్స్ ప్యాకింగ్ చాలా నీట్గా బ్యాగ్లో వచ్చేస్తుంది. మీకు కూడా మేము ఇలానే డిస్పాచ్ చేస్తాము, ఇవైతే మేము కస్టమైజ్ చేయట్లేదండి, కస్టమైజ్ చేసినవి మేము తెప్పిస్తున్నాం అనమాట, ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తున్నాం. సో అందువల్లే మేము మీకు ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం. ఇలాంటివి బయట చాలా వరకు దొరకచ్చు, బట్ ఏంటంటే అంటే మీరు చూసేటప్పుడు ఒకటే గమనించండి, ఫ్లేయర్ ఎంత ఉంది ఫ్రాక్ కి, క్వాలిటీ ఎలా ఉంది అన్ని గమనించుకొని తీసుకోండి. దుప్పట్టా కానీ అన్ని కానీ జస్ట్ ఇది అది సేమ్ అని చెప్పేసి ప్రైస్ అయితే మీరు డిక్లేర్ చేయొద్దు. మనకేంటంటే ఇది ఫుల్ ఫ్లేయర్ తోటి అనార్కలి లాంగ్ ఫ్రాక్ లో వచ్చేస్తుంది. నేను 5'3" హైట్ ఉంటాను, నాకు ఏంటంటే దగ్గరకి యాంకిల్ లెంగ్త్, యాంకిల్స్ అంటే తెలుసు కదా ఇక్కడ వరకు వచ్చింది, కింద వరకు వచ్చింది. ప్యాంట్ అనమాట వైట్ కలర్, బూట్ కట్ వచ్చేస్తుంది, ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి. అండ్ మన లెగ్గిన్ అయినా వేసేసుకోవచ్చు, హ్యాపీగా అది ఇచ్చున్నారు కాబట్టి ఇంకా స్లాక్స్ తో మనకు అసలు పనే లేదు. అండ్ దుప్పట్టా, దుప్పట్టా కూడా చూడొచ్చు మంచిగా క్లాత్ క్వాలిటీ కానీ దుప్పట్టా కానీ అంతా చూడొచ్చు అండి, సూపర్ ఫైన్ క్వాలిటీ ఇచ్చున్నారు, చాలా స్మూత్ ఉంది. అండ్ దుప్పట్టాకి ఇలాగ బీడింగ్ కూడా ఇచ్చున్నారు అనమాట, ఇలా దుప్పట్టా ఇచ్చున్నారు మంచిగా హ్యాపీగా కన్వీనియంట్ అనమాట. మనం దుప్పట్టాతో కావాలి అన్న వెళ్ళొచ్చు, వితౌట్ దుప్పట్టా కావాలి అన్న వెళ్ళొచ్చు, కానీ దుప్పట్టా చాలా బాగుంది, స్మూత్ ఉంది క్లాత్, అండ్ లుక్ కూడా చాలా బాగుంది. దాంతో పాటుగా ఫ్రాక్ అనమాట, మ్యాక్సీ ఫ్రాక్ అనొచ్చు, యాంకిల్ లెంత్ ఉందండి దగ్గర దగ్గరగా, ఫ్లోర్ లెంత్ ఉంటే ఇంకా ఫుల్ ఫ్రాక్ అనొచ్చు. ఇదేంటంటే యాంకిల్ లెంత్ ఉంది నాకు, ఇలా వస్తుంది అనమాట చూడొచ్చు మనకి, విత్ ప్యాడెడ్ వస్తుంది. ప్యాడెడ్ వద్దు అనుకుంటే వచ్చిన తర్వాత రిమూవ్ చేయొచ్చు, కానీ ప్యాడెడ్ ఏమి మనకు అంత ఇన్కన్వీనియంట్ గా లేదండి, మంచిగానే బ్రాండెడ్ ఇచ్చున్నారు చూడొచ్చు. ప్యాడెడ్ కూడా మరీ ఆడిగా అట్లా ఏమి ఇవ్వలేదు, మంచి బ్రాండెడ్ గానే ఇచ్చున్నారు, క్వాలిటీ వైజ్ సూపర్ క్వాలిటీ. ఫినిషింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చున్నారు. సబ్ నెక్ కూడా చూడొచ్చు, ఇలా రౌండ్ నెక్ విత్ ఫ్రిన్సెస్ కట్ తో వచ్చేస్తుంది, బ్యాక్ కూడా ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నారు. హ్యాండ్స్ అయితే ఇలా లెందీ హ్యాండ్స్ వచ్చేసాయి, ఇలా లెందీ హ్యాండ్ పుచ్చుకోవడం కానీ అలా ఏం లేదండి, పక్క సమ్మర్ లో మిట్ట మధ్యాహ్నం వేసుకొని వెళ్ళినా ఇరిటేషన్ అనేదే ఉండదు, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. రెయిన్బో కలర్స్ లో ఇలా వస్తుంది అనమాట మొత్తం కూడాను, ఫుల్ ఫ్లేయర్, ఫ్లేయర్ చూడొచ్చు మీరు, నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా, ఇంత ఫ్లేయర్ ఇవ్వరు, ఫ్లేయర్ బట్టే కాస్ట్ ఉంటుందండి ఎప్పుడు కూడా. మనకి కట్ కూడా చూడొచ్చు, పెన్సిల్ కట్ ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ నుంచి
పీస్ పీస్ గా కట్ చేసి చూసారా, ఇక్కడ ఒక పీస్ ఇక్కడ ఒక పీస్ జాయింట్, ఇక్కడ నుంచి పీస్ గా కట్ చేసి కిందకి వెళ్ళే కొద్ది మనకి వెడల్పుగా వస్తుంది. అలా పీసులు పీసులు జాయిన్ చేసి కుట్టారనమాట, చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇలా మొత్తం చూపించాలి అంటే ఒకసారి ఫ్లేవర్ మొత్తం నేను అసలు వీడియోలో కూడా చూపించలేను. ఇలా చూడొచ్చు ఎంత పెద్ద ఫ్లేవర్ ఉంది అనేది, చాలా పెద్ద ఫ్లేవర్ ఉంది అనమాట. దానికి మళ్ళీ ఈ ఫ్లేవర్ కి కింద వైపు స్టిఫ్ గా నీట్ గా ఉండేదానికోసం అని చెప్పి ఇక్కడ చూడొచ్చు క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేశారు. మంచిగా లైనింగ్ కూడా ఇచ్చున్నారు, సాఫ్ట్ లైనింగ్ అనేది చాలా బాగుంది, పిచ్చిగా ఉంది, చాలా బాగుంది. లైనింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చున్నారు. 3 పీస్ సెట్ అయితే నేను స్క్రీన్ మీద కాస్ట్ ఇస్తాను, చూడొచ్చు మీకు ఏ సైజ్ కావాలి అన్న, స్మాల్ లార్జ్ మీడియం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా ఏ సైజ్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు. 2 డిజైన్స్ మాత్రమే తెప్పించాను అనమాట. అండ్ అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా నేను సైడ్ యాడ్ చేస్తాను, ఇంకా చూస్తే బాగుంటుంది కదా అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇవాళ చూపించిన 2 ఫ్రాక్స్ లో మీకు ఏది కావాలి అనుకుంటున్నారో అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ.